సార్ మీరు అక్కడ ఉండనమా? వస్తే అన్నా గోపన్నా ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంతో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవటం జరిగింది. గుళ్ళు అవసరం మాకు 125 నుంచి మినిమము 150 టచ్ అవ్వచ్చు. ఉన్నాయి 170 సీట్లు కాబట్టి జగన్కి 25 నుంచి ఒక 40 వరకు రావచ్చు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా మాట నిజమవుతుందా, జగన్ మాట నిజమవుతుందా? 4వ తారీఖు మధ్యాహ్నానికి మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా నా మాటే నిజమవుతుంది. ఎందుకంటే స్వామి సన్నిధిలో నేను చెప్తున్నా, స్వామి సన్నిధిలో అతను చెప్పలేను.